దుర్గిలోని శ్రీ సత్యసాయి మందిరంలో యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం తమ 4 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని అన్నారు. టెట్ పరీక్షలను 15వ తేదీ జరిపి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పెంచాలని అన్నారు. 2017-18లో చదువుకున్న విద్యార్థులకు టెట్ పరీక్షలకు అనుమతించాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్లతో కలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్షులు వై ఏడుకొండలు, యూటీఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు గోవింద్, కిరీటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టెట్ డిఎస్సి నోటిఫికేషన్కి ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి ఒక 2-3 అంశాలు అభ్యర్థులకు సంబంధించి. ఒకటి, టెట్ పరీక్షకి కేవలం 1 నెల మాత్రమే ఇచ్చారు. ఆ సిలబస్ స్టడీ చేయడానికి ఆ సమయం సరిపోదు. అందుకని టెట్ పరీక్షని 17 నుంచి కాకుండా 17 నుంచి, అంటే 1 నెల రోజుల పాటు టెట్ పరీక్షని వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం. 2015-16 బ్యాచెస్ డిఈడి అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులకు కూడా టెట్ పరీక్షకి డిఎస్సి పరీక్షకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతాం. కేవలం సింగిల్ డిజిట్లో ఉన్నాయి. అందుకని స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యని పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతాం. 2 గ్రూప్ 3 గ్రూప్ 4 పరీక్షలన్నీ కూడా ఏ డేట్లో నిర్వహిస్తాం, ఎప్పుడు పూర్తి చేస్తాం, రిజల్ట్స్ సలహా ఇచ్చారు. వాస్తవంగా ఆ వార్షిక క్యాలెండర్ ప్రకారం నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో చెప్పింది. ఎవరు అడిగిన వాళ్ళని కాదు, కానీ 3 ఏళ్ళు అయిపోయినా దాన్ని అమలు చేయలేదు. ఈరోజు పత్రికల్లో 12 నుంచి అది అమలు చేస్తామని చెప్పేసి ఒక వార్త వచ్చింది. మేము కోరేది ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ పెద్ద సంఖ్యలో పిల్లలతో కళకళలాడుతూ ఉన్నాయి. అయితే ట్రాన్స్ఫర్ల తర్వాత చాలా హై స్కూల్స్లో సబ్జెక్ట్ టీచర్స్ కొరత పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికే మేము జిల్లా విద్యాశాఖ అధికారి గారి దృష్టికి ఈ హై స్కూల్స్ నష్టపోకుండా భర్తీ ఖాళీలు భర్తీ చేయాలనే మేరకు మేము విజ్ఞతే పరిమితం చేయాలనేది కూడా మేము కోరుతాము. మరొక విషయం ఏమిటంటే డిఎస్సి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఉపాధ్యాయులని కొరతని తీర్చాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తాము.